నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం నేను ఆదిలక్ష్మి ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు కాపులను బీసీలలో చేర్చే అంశంపై అధ్యయనం చేసేందుకు బొంగోలుకు వచ్చిన జస్టిస్ మంజునాథ కమిషన్ కాపులను బీసీల్లో చేర్చవద్దంటూ పలు రూపాలలో నిరసన తెలిపిన బీసీ సంఘాలు చీరాలలో జర్నలిస్ట్ నాగార్జున రెడ్డిపై దాడికి పాల్పడ్డ వారిని తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద APUWJF ఆధ్వర్యంలో ధర్నా జర్నలిస్టులపై దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని వక్తల వెల్లడి అన్యాయానికి గురవుతున్న బాధితులకు అండగా జాతీయ మానవ హక్కుల కమిషన్ పనిచేస్తుంది అధ్యక్షులు హాజీ షేక్ వెల్లడి జిల్లాలో కాపుల స్థితిగతులపై వారిని బీసీల్లో చేర్చాలన్న అంశంపై జస్టిస్ కేఎల్ మంజునాథ్ కమిషన్ ఆధ్వర్యంలో ఒంగోలు ఏవన్ కన్వెన్షన్ హాల్లో బహిరంగ విచారణ చేపట్టింది బీసీ సంఘాల అడపదడపా నినాదాల మధ్య కమిషన్ చైర్మన్ కేఎల్ మంజునాథ్ వివిధ కుల సంఘ ప్రతినిధుల అభిప్రాయాలను స్వీకరించారు ఆచార్య వెంకట సుబ్రహ్మణ్యం ఆచార్య మల్లెల పూర్ణచంద్రరావు ఆచార్య శ్రీమంతుల సత్యనారాయణ సభా కార్యదర్శి ఏ కృష్ణమోహన్లతో కూడిన కమిటీ బహిరంగ విచారణకు బీసీ అనుబంధ కులాలు హాజరై తమ కులాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఏకరువు పెట్టాయి కృష్ణబలిజ గౌండ్ల శెట్టిబలిజ నాయి బ్రాహ్మణ సూర్యబలిజ యాదవ మైలార్ల బ్రాహ్మణ శివాకర్ అర్చక బ్రాహ్మణ గాజుల బలిజ అర్చక బ్రహ్మ శివార్చకులు సైవులు ఒంటరి తెలగ తైతర కులాలు తమ వాదనను వినిపించారు మధ్య మధ్యలో బీసీ సంఘ నాయకులు కాపులను బీసీల్లో చేర్చవద్దంటూ నినాదాలు చేశారు భారీ పోలీసు బందోబస్తు మధ్య బహిరంగ విచారణను చేపట్టారు చర్చించబోతున్నారని ప్రత్యేకంగా తెలియజేశారు.
सीतारापुरम ఒంగోలు ఆఫీస్ ना సెల్ నంబర్ 94 94 908 17 109 సామాజిక రుగ్మత నుంచి అనేక సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న యొక్క అగ్రవర్ణాల యొక్క మరి నోనతకు బలైనటువంటి క్యాస్ట్ ఇది అనేక ముందు చెప్పుకున్నా మా సూర్యప్రజ వాళ్ళు కూడా మేము సపోర్ట్ వాళ్ళు ఏ కృపణితే దానికి మేము సపోర్ట్ చేస్తున్నాము అలాగే బీసీలోనే ఉన్న ఇతర కులాలు కూడా వాళ్ళు వాళ్ళ రిజర్వేషన్ కోసం పెట్టుకోవడం కోసం వాళ్ళని వాళ్ళు అడిగిన జాబితాలో చేర్చాలని కోరుతున్నామండి ముందుగా కాపుల్ని బీసీలో చేర్చడానికి మేము వ్యతిరేకిస్తున్నామని బీసీ సంఘాల తరఫున అఖిల భారత గ్రూప్ ప్లీజ్ అండర్స్టాండ్ You will get an opportunity to oppose that application also. सर इन यादव कुल अने चाला कनमें मैं जाति एक्ना चाल वरक पाड़ी पटल पशु जीवनाधार पुष्टि मेमंदर यादव कुल अदे विधि पशु संपद पोषिस्ट जीवन गवल रुशात 3% यादव राजकीय का आर्थिक विद्यापर केवल प्रकाश अटोर समिति सर एक् जिले ओन पेर मामल वैश्विक राे सर अंदर चाल आर्थिक वाली बतको तरवा निरक्षराक्षर बीसी अर्हता मरी साजिक అన్యాయానికి గురవుతున్న బాధితులకు అండగా నిలుస్తూ వారికి న్యాయం జరిగేలా జాతీయ మానవ హక్కుల కమిషన్ పనిచేస్తుందని అఖిల భారత జాతీయ అధ్యక్షుడు హాజీ షేక్ అన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన మానవ హక్కులు అందరికి అందేలా చూడడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల దక్షిణ భారత ప్రాంతీయ అధ్యక్షుడు షేక్ ఖలీఫతుల్లా బాషా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి కృష్ణారెడ్డి, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎండియూ, టీడీపీ నాయకులు బాలిశెట్టి నాగేశ్వరరావు, బ్రిలియంట్ కంప్యూటర్స్ ఎండి న్యాయమూర్తుల్లా, హెచ్ఆర్సి రాష్ట్ర కార్యదర్శి వెన్నకోట సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఎగ్జిక్యూటివ్ సమావేశంలో జరుపుకుంటున్నాము. ఈ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశాలకి ముఖ్య అతిథులుగా మన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ అయిన హాజీ షేక్ గారు ఈరోజు ముఖ్య అతిథులుగా హాజరులై ఉన్నారు. మరి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపున ప్రతినిధుల్ని ఈ సమావేశంలో మేము ఆహ్వానించి ఉన్నాము. అన్ని జిల్లాలు ఆజ్ హమారే దేశ్ మే జో పరిస్థితి బనీ హుయీ హై ఐసీ హై కి కై సారే లోగో కో జబ్ పోలీస్ స్టేషన్ జాతే హై తో ఉన్కే సాత్ మే బద్తమీజీ కీ జాతీ హై. जैसा कि कोई सामान्य नागरिक आज हमारे देश में लाइसेंस गुम गया है या मोबाइल का चोरी हो गया है, इसकी कंप्लेंट दर्ज करने के लिए अगर से पुलिस थाने जाता है, सबसे पहले उसको उसकी बेइज्जती करके उसको बाहर निकाला जाता है. इसी के साथ उससे कई तरीके के पैसे की मांग की जाती है. साधारण एक एनसी करने के लिए 200 रुपये से लेकर 500 रुपये तक సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో ప్రకాశం భవనం వద్ద ధర్నా నిర్వహించారు. కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎస్డి సర్దార్, ప్రధాన కార్యదర్శి పివిఆర్ చౌదరి, కొత్తకోట వెంకటేశ్వర్లు, మస్తాన్, సిపిఐ నగర కార్యదర్శి ఉప్పుటూరి ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. వెంటనే సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. దాని ప్రకారం 12,000 రూపాయలు
सुप्रीम कोर्ट जजमेंट प्रकार एवरते नागो तरह उद्योग एवरो वार मरी 18,000 रूपये इवनि राष्ट्रव्याप्त टिकटिंग धर्ना कार्यक्रम में कलेक्टर कार्यालय वो अंदर भाग में मरी एटीसी जिला समिति तरफ जिला अन्नी कांट्राक्ट एंप्लायी अंदर धर्ना कार्यक्रम निर्वाहक तरल जरिए प्रधानमंत्री मेडिकल यानी मुनपालिटी यानी लेकिन विविध रक रेवेन्यू आरटीसी यानी विविध रंगा कांट्राक्ट कार्मिकल की एला पनी भद्र कनीस वेतन लेकिन वाल मेडिकल बेनिफिट यानी तर सौकर्या नोचुक हैदराबाद टैंक बंड पास्टर डॉक्टर के स्वामी बाइबल्स पंचतुंडगा आरएसएस वीएचपी बजरंग दल कार्यकर्तलु मूकुम्मडिगा दाड़ चेसी गायपरिचिन वारिनी कठिनंगा शिक्षिंचालनी पास्टर्स ओंगोलुलो शांतियुत र्याली निर्वहिंचारु। ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ప్రకాశం జిల్లా పాస్టర్స్ అండ్ లీడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు రోడ్ బైపాస్ నుండి ప్రకాశం భవనం వద్ద ఉన్న చర్చి వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు, మానవహారం చేశారు। ఈ కార్యక్రమంలో ఏఐటిసిసి నేషనల్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సత్యశీలరావు, నేషనల్ మహిళా ప్రెసిడెంట్ ఈ మాలతి బాబురావు, జిల్లా ప్రెసిడెంట్ వి లూకా, ఐఈఆర్ఎఫ్ డైరెక్టర్ కె జోసెఫ్, విలియం కేరీ తదితరులు పాల్గొన్నారు। అలాగే దళిత దండాల తరపున బైబిల్ ఒప్పునైన తరపున ఐఆర్ఎఫ్ సొసైటీ తరపున మేము అంతా తెలియజేసుకుంది। క్రైస్తవులమై ఈనాడు ఏకమై ప్రార్థన చేసుకోవాల్సిన శాంతియుతంగా ఉండవలసిన వాళ్ళం। ఈనాడు రోడ్డుకి ఎక్కామంటే కారణం ఎవరో తెలుసా? ఈనాడు ప్రభుత్వ పరిపాలన కారణం, ప్రభుత్వ పరిపాలనలో లోటులు జరుగుతున్నాయి। సరిదిద్దుకోండి ఒక క్రైస్తవుల మిమ్మల్ని మేము హెచ్చరిస్తున్నాం। మా హక్కులు గాని ఒకవేళ మీరు ప్రకటించవద్దనేని చెయ్యాలని ఒకవేళ మీరు గాని ప్రయత్నాలు చేస్తే మా ప్రభువును మేము ప్రకటించకుండా ఉండలేం। ఎందుకంటే తెలుసా, సింహాని పుట్టిన పిల్లల మేము సింహాని పిల్లలే అగలై నీతి మాటలను మేము ప్రచురించినటువంటి మమ్మలను ఈ రీతిగా అనేకమైనటువంటి మత చాంద్రస్తవాదులు రాష్ట్ర పట్ల జరుగుతున్నటువంటి దారుల పట్ల ఈ ప్రకాశం జిల్లాయి కాదు యావత్ రాష్ట్ర మొత్తం కూడా ఈ విధంగా మేము మా యొక్క మనోభావాలను తెలియపరుస్తూ ప్రతి ఒక్కరూ కూడా తెలియపరచగలవారమని ఈ సభను కూడా కొరకు ప్రతిదిన మేము ప్రార్థిస్తున్నాం। దేశానికి మేలుకరంగానే మేము నడుచుకుంటున్నాం। కొంతమంది మత పిచ్చోళ్ళు క్రైస్తవుల మీద పగబెట్టినట్లుగా క్రైస్తవ చర్చెస్ మీద పాస్టర్స్ మీద భయంకరంగా మాట్లాడుతూ ఎవరో అంటున్నారు భారతదేశం వదిలిపెట్టి పోమని। క్రైస్తవులు భారతదేశం వదిలిపెట్టి ఎందుకు వెళ్ళాలి? క్రైస్తవులము మేము ఇండియా వారమే కాబట్టి దయచేసి ప్రస్తుత ప్రభుత్వము క్రైస్తవ మనోభావాలకు ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించేందుకు రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడంపై ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఆర్థిక కార్యదర్శి కమ్మ రమేష్ హర్షం వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని వారు తమ కృతజ్ఞతలు తెలియజేశారు। సత్యాన్యూస్లో చిన్న విరామం, న్యూస్ కి తిరిగి స్వాగతం। చీరాలలో ఫ్రీలాన్స్ జర్నలిస్టు నాయకుడు నాగార్జున రెడ్డిపై దాడి చేసిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వామి ఆయన బృందాన్ని అరెస్ట్ చేయాలని ఏపీయుడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ప్రకాశం భవనం వద్ద ధర్నా నిర్వహించారు। జర్నలిస్టుపై దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని ఏపీయుడబ్ల్యూజేఎఫ్ రాష్ట నాయకులు ఎస్వి బ్రహ్మం అన్నారు। ఏపీయుడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ప్రకాశం భవనం వద్ద రోడ్డుపై బైఠాయించారు। జర్నలిస్టులకు వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు శ్రీపతి ప్రకాష్, సిపిఎం నాయకులు పెంట్యాల హనుమంతరావు, జిల్లా అభివృద్ది వేదిక అధ్యక్షులు చుండూరి రంగారావు, దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్ర, బీసీ సంఘం నాయకులు బక్కమంతల వినయ్ తదితరులు మద్దతు తెలిపారు। ఏపీయుడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు గొర్రెపాటి నాగేశ్వరరావు, కార్యదర్శి ఆంధ్రప్రభ స్టాఫ్ రిపోర్టర్ అశోక్, ప్రజాశక్తి డెస్క్ ఇన్ఛార్జ్
పానకాల అప్పారావు పలు పత్రికల విలేకరులు పాల్గొని మద్దతు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లాలో చూసుకోవాలి. అధికార పార్టీలో చేరినటువంటి వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్కడ ఆగడాలను సృష్టిస్తున్నారు. ఇది కేవలం నాగార్జున రెడ్డిపై జరిగిన దాడి కాదు, ఇది మొత్తం పత్రికా రంగానికి వాళ్ళు ఒక హెచ్చరికలాగా భావిస్తున్నాము. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదే విధంగా జర్నలిస్టుల పక్షాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. పత్రికల్లో పత్రికా విలేకరుల మీద దాడులు చేస్తే మటుకు చూస్తూ ఊరుకోము. ఇలాంటి దాడులు చేసిన వాళ్ళు చరిత్రలో ఎలా మిగిలిపోయారో కూడా చరిత్ర చూసి తెలుసుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వం పోలీసులు వెంటనే స్పందించి వాళ్ళని వెంటనే జర్నలిస్టుపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి తక్షణం. అదేవిధంగా దాడి చేసిందే కాకుండా అతని మీదనే కేసులు, అక్రమ కేసులు కూడా బలాయించడం ఇదంతా ఒక కుట్రపూరితంగా జరుగుతూ ఉంది. ఇది పత్రికల గొంతున ఒక్కటివేను. పాలక పక్షంగా ఉన్నటువంటి వీళ్ళు పత్రికా విలేకరులను కాపాడాలి, పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. అధికారంలోకి వచ్చినాక మరి అలాంటి కార్యక్రమాలు చేయకపోగా పత్రికలు గొంతు నొక్కే వ్యవహారాలు సాగిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం, ఆందోళనకరం. పత్రికా స్వేచ్ఛకే ఇది గొడవలు పెట్టలాంటిది. ఇలాంటి సంఘటనల్ని పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిది, సమాచార శాఖ మంత్రి. వీళ్ళందరూ స్పందించాలి, హోంమంత్రి కూడా దీనిపై స్పందించాలి. పత్రికా మిత్రులారా, మీ అందరూ చూశారు, మరి శాసనసభ్యులు, చీరాల శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు స్వాములు, ఆయన ప్రత్యేకంగా ఆయనే దగ్గర ఉండి ఒక స్కూలుకి పిల్లాడికి ఏమైనా కురిపించుకోవడానికి ఒక జర్నలిస్టు బైక్ పై వెళ్తుండగా ఆ ఘటన చోటు చేసుకుంది. ఒక స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఇలాంటి ఘటన జరిగితే మరి స్థానిక పోలీసులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. వీళ్ళని అరెస్ట్ అయ్యేంత వరకు పూర్తిగా ఏపీడబ్ల్యూఎఫ్ ఖండిస్తుందని చెప్పేసి మేము దీనికి ఈ సంఘటన జరిగిన కాడి నుంచి తీవ్రంగా మనస్తాపం చెందున్నాం. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. బహుశా ఇవాళ శాసనసభ్యులు లేకపోతే ప్రజాప్రతినిధులు అనేటటువంటి వాళ్ళు అధికార పార్టీ గేట్ల వద్ద కాపలా కాసేది ఇలాంటి దుశ్చర్యలు చేయడం కోసం లైసెన్సులు పొందడానికి అని నేను భావిస్తూ ఉన్నాను. దీన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణము వారందరినీ కూడా అరెస్ట్ చేపించి జైల్లో పెట్టి వారి మీద తీక్షణమైనటువంటి చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం, మీరందరూ ఇదే ఐకమత్యంతో మీరు ఉండకపోతే రానున్న రోజుల్లో ఈ పార్టీలకి అన్ని కూడా ఒక్కో పార్టీకి సంబంధించి ఒక్కో మీడియా ఉందని అందరూ కూడా బయటకెక్కదని తెలుసు. మీరు ఇదే యూనిటీ కనుక మీలో లేకపోతే ఖచ్చితంగా ఇదే మళ్ళీ రిపీట్ ఖచ్చితంగా అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మీరందరూ ఇదే విధంగా ఇదే యూనిటీతో ఖచ్చితంగా ఆమంచి వాళ్ళ తమ్ముడి రాములు అరెస్ట్ చేసే వరకు మీరందరూ ఇదే యూనిటీ ఇక్కడ కాకుండా అవసరమైతే రాష్ట్రం మొత్తం కూడా కలిసి మీరందరూ ధర్నా చేయవలసి అరిస్తూ వస్తుంది. పోలీసులు పరిపాలన ఉన్నది అని మరి ఈనాడు పాత్రికేయులు వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అవినీతిని బయట పెడుతున్నటువంటి ప్రజాస్వామ్య విలువలు కలిగినటువంటి పత్రికా రంగం మీద ఈ విధమైనటువంటి దాడి జరగడం అనేటటువంటిది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ మరి ఎమ్మెల్యేలు కాదు, మంత్రులు కాదు, ప్రధానమంత్రి కూడా ఇలాంటి అధికారం లేదు పాత్రికేయ రంగం మీద మరి దాడి జరపడం అనేటటువంటిది ఈ రోజున మరి సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే అన్నను అరెస్ట్ చేయాలి. అలానే ఆ మంచి ఆగడాల మీద ఏదైతే ఇప్పటిదాకా నిరసన వ్యక్తం చేస్తున్నారో అన్యాయాన్ని వెలికి తీయమని కోరుతున్నారు. అటువంటి వాళ్ళ మీద అందరి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ పరిస్థితి మీద వెంటనే విచారణ చేపట్టి పరిస్థితిని చక్కదిద్దాలని కూడా విచారణ చేపట్టాలి. శాసనసభ పక్ష కమిటీని వేయాలి. ఇసుక లారీలు, ఇసుక ప్రభుత్వ సంపదని, ప్రకృతి సంపదని అక్రమంగా 200 లారీలు తరలించగలదంటే పేపర్లు వేసినా మీడియాలు వేసినా ప్రభుత్వ యంత్రాంగం స్పందించడం లేదంటే ప్రభుత్వ యంత్రాంగం నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఏమైనా వాటాలు అందుతుందని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అక్రమ కరెంటు 3.5 కోట్ల రూపాయల కరెంటు బిల్లులు కట్టకపోయినా అక్రమ ఇసుక అక్రమ రవాణా రోజుకు 200 లారీలు తరలించగలుతున్నా. అక్కడున్న దాడులు 25 కేసులు పైగా ఆమంచి కృష్ణమోహన్ దారుణమైన సంఘటనను మేము పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ మరి దోషులైనటువంటి కాపు సంఘం నాయకుడు అని చెప్పుకుంటున్నటువంటి చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి సోములని ఆమె వెంటనే రౌడీ షీట్ ఓపెన్ చేసి తక్షణమే వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు అతని సోదరుడు అయినటువంటి ఆమంచి కృష్ణమోహన్ పార్టీ నుంచి బహిష్కరించాలని వెంటనే మేము ఈ డిసిషన్ తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని మరి ఈరోజు సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒంగోలు కలెక్టరేట్ లోని సిపిఓ సమావేశ మందిరంలో మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. డిఆర్ఓ ప్రభాకర్ రెడ్డి ప్రజల నుండి అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులకు అందించారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
డీఈఓ విజయ్ భాస్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా కేసుకరంగా అర్జెంటీనియన్ రాసి సంతకం పెట్టించుకుంటే పిటిషన్ క్లోజ్ చేసేస్తాం. దీన్ని మళ్ళీ ఎక్కించి దాన్ని పోస్ట్ లో పంపించి కాపులను బీసీల్లో చేర్చాలన్న అంశంపై బహిరంగ విచారణకు ఒంగోలు వచ్చిన జస్టిస్ మంజునాథ్ కమిటీ రాకను నిరసిస్తూ గో బ్యాక్ మంజునాథ్ కమిటీ అంటూ బీసీ సంఘాలు తమ నిరసనను తెలిపాయి. నార్త్ బైపాస్ కూడలలో రాస్తా రోకోను నిర్వహించారు, రాకపోకలను స్తంభింపచేశాయి. జస్టిస్ మంజునాథ్ కమిటీ రాకను తీవ్రంగా నిరసిస్తూ బీసీ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. కాపులను బీసీల్లో చేర్చవద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీసీ సంఘానికి చెందిన కార్యకర్త ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు కార్యకర్తలను నిలువరించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు కె శివశంకర్రావు, ప్రధాన కార్యదర్శి అంగిరేకుల ఆదిశేషు, రాష్ట బీసీ జేఏసీ అధ్యక్షులు అన్నా రామచంద్రయ్య, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రాచగర్ల వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి బచ్చల శివప్రసాద్, గౌరవాధ్యక్షులు కవర్తపు శ్రీనివాసరావు, బీసీ జనసభ రాష్ట ఉపాధ్యక్షులు కటారి శంకర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట నాయకులు బక్కమంతుల వినయ్ కుమార్ తదితరుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. జై బిజే 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 జై బిజే
మంజునాథ్ కమిషన్ బహిరంగ విచారణని ఒంగోలు వచ్చి పక్షపాతంగా ఒక వర్గం వారి వాదనే విన్నారు. ఆ వర్గం మేము కాపులు బీసీలో చేర్చాలని చెప్పేసి వాళ్ళు వాదించి మేము ఆర్థికంగా అట్లా ఉన్నాము, నష్టంగా ఉన్నాము అని ఏవో కొన్ని షాకులతోటి చెప్పి వాళ్ళ వాదన వినిపించారు. అయితే బీసీ కమిషను వాస్తవంగా ఓ 2 గంటలకి లంచ్ బ్రేక్ అని చెప్పేసి మేము 1:30కి వస్తే వాళ్ళు 1:30కే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ మమ్మల్ని రాంగ్ రూట్ పట్టించారు. ఈ సమస్యల మీద బీసీ వాదన వినే ఓపిక కూడా లేదు. ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళైతే మరీ మమ్మల్ని అవమానపరిచే విధంగా మీరందరూ తినొచ్చి కూర్చున్నారు, ఏదో మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నాడు. అతనికి అసలు మరీ సభ్యత సంస్కారం కూడా లేకుండా బీసీలని మనోభావాలు దెబ్బతీసే విధంగా బీసీలని చులకన భావంతో చూస్తున్నారు. కాబట్టి మా ముందైతే ముందు వాళ్ళ 4 మాట్లాడి ఇచ్చి మళ్ళా సాయంత్రం పూట కూడా 4 మాట్లాడిస్తానని చెప్పి 6 మాట్లాడించి వాడికి టైం ఇచ్చి మళ్ళా బీసీలను ఎవరిని మాట్లాడి ఇవ్వకూడదు అనే ఒక ధోరణితో దురుద్దేశంతో ధోరణితో వాళ్ళు ప్లాంట్గా వచ్చి బీసీలు అందరినీ 150 కులాలని అవమానించి మంజునాథ్ కమిషన్ విధం మరి అసలు బీసీలు అంటే ఎవరు అనుకున్నారండి? ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మరి కులవృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి కులవృత్తులు సరైనటువంటి విద్య లేక, సరైనటువంటి సంపద లేక, అదేవిధంగా సరైనటువంటి గూడు లేక, సరైనటువంటి విద్య లేక, ఉద్యోగాలు లేక అనేక రకమైన ఇబ్బందులు పడుతూ కులవృత్తుల మీద బాధ జీవిస్తూ ఉంటే గొర్రెల కాపరులు ఉన్నారు. చెట్టల్లో, పుట్టల్లో, కొండల్లో, కోనల్లో గొర్రెలు కాసుకుంటూ ఉంటారు. అదేవిధంగా కల్లుగీత కార్మికుడు ఉన్నాడు, చెట్టల్లో, పుట్టల్లో, కొండల్లో ఎక్కడో వస్తామంటే ఎంత దుర్మార్గం, ఎంత ఆలోచన. మా చేత ఓట్లు వేయించుకొని ఏ నాయకుడైనా సరే అందరూ మా చేత ఓట్లు వేయించుకొని ఈరోజు మా కంట్లో మా ఏళ్ళు పెట్టి పొడుస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం ఒకసారి ఎవరైనా ఆలోచించండి. నేను చెప్పేది ఏంటంటే ఒక్కటే, సోనియా గాంధీ చేసిన తప్పు మళ్ళీ ఏ నాయకుడు చేయకూడదు. ఒక నాయకుడు చేర్చుకోండి కాపులను అంటున్నాడు, ఇంకో నాయకుడు కమిటీ అంటున్నాడు. అంత ఎటు చేసి మాకే అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీనికి మాత్రం శ్రీకృష్ణ దేవరాయల అద్భుత రచన ప్రతిభకు నిదర్శనం అముక్త మాల్యద అని కోదాడ సంస్కృతాంధ్ర కళాశాల అధ్యక్షులు వడ్డేపల్లి శ్రీనివాస్ అన్నారు. జిల్లా రచయితల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాఘవ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశంలో సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ నూనె అంకమరావు, కార్యదర్శి కుర్రా ప్రసాద్ బాబు, టి అరుణ, డాక్టర్ మున్నంగి రాహేలు, ఉన్నం జ్యోతి వాసు, గుండాల నరేంద్రబాబు, కె బాలకృష్ణారెడ్డి, బాదరయ్య, భువనగిరి పురుషోత్తం, రామయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. సాధారణంగా కవులందరి అవతారికలో పరిగణాలనే ఏమిటంటే దీంట్లో విషయం ఒంగోలులోని అంబేద్కర్ భవన్ పేరును మారిస్తే సహించేది లేదని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పాలెట్టి వెంకటశేషయ్య అన్నారు. జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పర్రె శ్రీహరిరావు, కె ఆనంద్ కుమార్, నావూరి కుమార్, కె రవికుమార్, ఆవులూరి రాఘవులు, తలతోటి ఎలీషా తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ బ్యాక్ టు సత్యన్యూస్. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారిలోని సృజనకు మెరుగులు దిద్దాలనే ఉద్దేశంతో ప్రతిభా పరీక్షను నిర్వహించనున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా బిఏ అండ్ కేఆర్ కాలేజీలో ప్రతిభా పరీక్షను నిర్వహించారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు డి వీరాంజనేయులు ప్రశ్నపత్రాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కొండారెడ్డి, ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్ష కార్యదర్శులు ఎస్ అజయ్, కె చిన్నపరెడ్డి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బి రఘురాం, డైఫీ జిల్లా అధ్యక్షులు కేఎఫ్ బాబు తదితరులు పాల్గొన్నారు. చిన్నపరెడ్డి, నేను ఒంగోలు నగర కార్యదర్శి పనిచేస్తున్నాను. అయితే ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 10th క్లాస్ టాలెంట్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ 10th క్లాస్ టాలెంట్ టెస్ట్ మేము ముఖ్యంగా ఎందుకు నిర్వహిస్తున్నామంటే విద్యార్థుల్లో పబ్లిక్ పరీక్షల్లో అవగాహన లేనటువంటి విద్యార్థులు చాలామంది విద్యార్థులు అనేది ఈ సంవత్సరం 10th క్లాస్లో జరుగుతుంది. వాళ్ళ నుంచి భయం కూడా పోగొట్టడానికి అనేది మేము ఈ 10th క్లాస్ ఎగ్జామ్ అనేది జరుగుతూ ఉంది. ఈ 10th క్లాస్ ఎగ్జామ్కి ఒంగోలు నగరంలో అనేక మంది 10th క్లాస్ విద్యార్థులు పాల్గొని దీన్ని కర్నూలు రోడ్డుపై ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద నూతనంగా నిర్మించిన సేవిత నర్సింగ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వి రామకృష్ణారెడ్డి, డాక్టర్ వి సౌజన్య పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గత 9 సంవత్సరాలుగా జిల్లా ప్రజలకు వైద్య సేవలు అందించి నూతన భవనంలోకి అడుగుడుతున్న తరుణంలో ప్రజలకు ఆధునిక వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. రాజా వరుణాద్రం దేవాస్పతి భవంత ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయత నక్షత్రం దేవమింద్రియం సార్, డాక్టర్ గారు ముందు రండి. ఓకే సార్. సేవిత నర్సింగ్ హోమ్ గత 9 సంవత్సరాలుగా ఒంగోలులో ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తూ మా సొంత భవనంలోకి ప్రారంభోత్సవం చేయటం జరిగింది. ఈ 9 సంవత్సరాలుగా మా వైద్య సేవలు అందుకొని సంతోషంగా ఉన్నవారు మరియు మా హాస్పిటల్ అభివృద్ధికి సహకరించినందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మా వైద్య బృందం తరఫు నుంచి ఈ సేవిత నర్సింగ్ హోమ్ మా వైద్య సేవలు ఇలాగే భవిష్యత్తులో కూడా కొనసాగిస్తూ అందరికీ చేరువలో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్నో రకమైన పురోగతి మనం చూస్తూనే ఉన్నాం. అప్పటికీ ఇప్పటికీ ఈ లాప్రోస్కోపీ ఆపరేషన్లు ప్రత్యేకంగా పేషెంట్లందరికీ కూడా ఉపయోగకరంగా, ఎక్కువ ఇబ్బందికరంగా లేకుండా త్వరగా కోలుకునే విధంగా ఎంతో పురోగతి. కళలకు పుట్టినిల్లు భారతదేశమని సినీ నటుడు గిరిబాబు అన్నారు. ప్రకాశం జిల్లా కళలకు కానాచి అని పేర్కొన్నారు.
దానికి ప్రధానంగా కారణం ఈ కాలేజీలో చూస్తున్నప్పుడు శర్మా కాలేజీలో ప్రథమ గురువు నాకు ధారా రామదాస్ శాస్త్రి గారు. మొదటిసారిగా నన్ను నాటకంలో వేషం వేయించి నన్ను హీరోగా చేసినవాడు. ఆ తర్వాత మా అన్నగారు రెండవ గురువు నల్లూరు వెంకటేశ్వరరావు గారు. ఆయన నాకు దర్శకత్వం చేసి ఆయన నాతో పాటు నటించి నా నాటకాల్లో కొంచెం మెళకువలు నేర్పిన వాళ్ళు. ఆ తర్వాత నేను సొంతంగా నాటకాలు వేయటం, ఆ తర్వాత సినిమా ప్రయత్నాలు చేయటం మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికి 600 సినిమాలు చేశాను, ఓ 10 సినిమాలు తీశాను, నేను డైరెక్ట్ చేశాను, నేను కథ రాసుకున్నాను, అది మీ అందరికీ తెలిసిన విషయమే. అటు విలన్ వేశాను, హీరో వేశాను, కామెడీ చేశాను, ఫాదర్స్ సాయిబాబా సెంట్రల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ డాక్టర్ త్రివిక్రమవర్మ, సతీమణి, శ్రీమతి సువర్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కరెస్పాండెంట్ మేజర్ సురేష్ బాబు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. And I was revising all the diary and I could not find any syllabus there. So I asked her, what is ecology? What should I teach you? And she said, I know everything, Amma. You don't need to teach me anything. I was surprised, how is it possible? Then I asked her, what do you know? You tell me what you know. And every child was Priti and Tarani and Jansi. Joshita. కాపులను బీసీలలో చేర్చే అంశంపై అధ్యయనం చేసేందుకు ఒంగోలుకు వచ్చిన జస్టిస్ మంజునాథ కమిషన్ కాపులను బీసీల్లో చేర్చవద్దంటూ పలు రూపాలలో నిరసన తెలిపిన బీసీ సంఘాలు. చీరాలలో జర్నలిస్ట్ నాగార్జునరెడ్డిపై దాడికి పాల్పడ్డ వారిని తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ఏపీయుడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా. జర్నలిస్టులపై దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని వక్తల వెల్లడి. అన్యాయానికి గురవుతున్న బాధితులకు అండగా జాతీయ మానవ హక్కుల కమిషన్ పనిచేస్తుంది. అధ్యక్షులు హాజీ షేక్ వెల్లడి. సత్యాన్యూస్లో నేటి మాట. మనుషులు తమ మనసుల మధ్య వంతెనలను కాకుండా గోడలను నిర్మించుకుంటున్నారు, కాబట్టే ఒంటరి వాళ్లైపోతున్నారు.
సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.